చర్చిలో ఎవరైనా సెక్రటరీ దాతారండి. బయటికి వెళ్ళా దాతారా పని. చర్చిలో ఎవరైనా బూతులు మాట్లాడతారా పోని, బయటికి వెళ్ళాక మాట్లాడచ్చా? చర్చిలో ఎవరైనా సీరియల్ చూస్తారా పోని, బయటికి వెళ్ళి చూస్తారా? చర్చిలో ఎవరైనా సినిమాలు చూస్తారా? బాహుబలి అంట కదా, బయటికి వెళ్తే చూసేయచ్చు, చర్చిలో అయితే చూడడానికి ఇబ్బంది. ప్రిల్లరా, బయట ఎందుకు చూస్తున్నాం, చర్చిలో ఎందుకు చూడడం లేదు? మీకు విషయం అర్థం అవడం లేదు. దేవాలయాన్ని అపవిత్రపరచరు కానీ దేహాన్ని అపవిత్రపరచుకుంటారు. వారు బుద్ధిహీనులు, ఎందుకంటే దేవుడు ఉండేది ఇక్కడ కాదు. దేవుడు ఉండేది ఇక్కడ. దేవుడు ఇక్కడ ఉంటే ప్రతిరోజు పరిశుద్ధమైన రోజు. దేవుడు ఇక్కడ ఉంటే ప్రతి స్థలము పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు కాబట్టి నేను ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధ స్థలం. ఎవ్రీ గ్రౌండ్ ఈజ్ ఎ హోలీ గ్రౌండ్, ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ హోలీ టైమ్. అప్పుడు దేవుని బిడ్డలారా, వి ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని మందిరాలమై ఉన్నాం. దేవుడు నిత్య నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో అండి ఒక మాట చెప్తున్నాను, వ్యభిచారులు, దొంగలు పరలోక రాజ్యానికి వెళ్తారంట ఒకరోజు. కొంతమంది ఉంటారు, వాడు వెళ్తాడంట అని నవ్వుతారు చూసారా, ఆడుండిపోతాడు. అర్థమైందా? వ్యభిచారులు, దొంగలు, నరహత్య చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు చూసారా, ఎక్కడ ఉండబోతే ఎక్కడ ఉంటాడు రా దేవుడు. పరిసయ్యుల శాస్త్రులు అంటారు, వాళ్ళు వెళ్ళరంట. ఎందుకో తెలుసా? వాళ్ళేమనుకుంటారు తెలుసా? మనకి పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు అనుకుంటారు, మనకి రక్షణ అవసరం లేదు అనుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ సూపర్ అనుకుంటారు. ఓ మాట చెప్పనా, జాత విన్నది ఆఖరి మాట, దేవుడు రక్షించలేనంత భయంకరమైన పాపి లేడు. దేవుని యొక్క రక్షణ అవసరం లేనంత పరిశుద్ధుడి లోకంలో లేడు. దేవుడు రక్షించలేడు వీణ్ణి అన్నంత భయంకరమైన ఘోరమైన పాపి ఈ లోకంలో లేడు. దేవుని యొక్క రక్షణ నాకు అవసరం లేదు అన్నంత గొప్ప పరిశుద్ధుడు లేడు ఈ లోకంలో. అందరికీ రక్షణ కావాలి. అందుకే అందరి కొరకు యేసుసిలో వేయబడ్డాడు. ఆయన ఇప్పుడే నీ రక్షకునిగా అంగీకరించు, హృదయంలోనికి ఆహ్వానించు, తల వంచు, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుని నీంటిని దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ ఇంటిని శుభ్రం చేయమని, ఆయన రక్తంతో కడగమని ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీలోనికి వస్తే ఇంకా బయటకు వెళ్ళు.